దేశంలో మూడో విడత లాక్డౌన్ రేపటితో ముగియనుంది లాక్డౌన్ ను మళ్లీ పొడిగిస్తారా లేదా అన్న విషయంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది లాక్డౌన్ పై ఇవాళ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది రీసెంట్ గా ప్రధాని మోడీ నిర్వహించిన సమావేశంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ కొనసాగించాలని కోరారు మరికొందరు సీఎంలు మరికొన్ని సడలింపులు కావాలన్నారు ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి దీంతో కేంద్రం లాక్డౌన్ పై ఎలా ముందుకు వెళ్లబోతోందో ఆసక్తిగా మారింది ఇక కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల అమలుపై ఈసారి రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించవచ్చనే సంకేతాలు వస్తున్నాయి క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రజల కదలికలు ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడానికి లేదా కట్టడి చేయడానికి రాష్ట్రాలకు ఛాన్స్ ఇవ్వవచ్చని తెలుస్తోంది అవసరాలకు అనుగుణంగా రైళ్లను డొమెస్టిక్ విమాన సర్వీసులను వారం నుంచి పరిమితంగా ప్రారంభించేలా నిర్ణయాలు ఉండవచ్చని సమాచారం భౌతిక దూరం పాటిస్తూ బస్సు సర్వీసులు వ్యక్తిగత వాహనాలు ఆటోలు టాక్సీలు తిరగడానికి అవకాశం ఇవ్వచ్చని భావిస్తున్నారు ఇక కంటైన్మెంట్ ప్రాంతాలు లేని చోట్ల స్థానిక రైళ్లు మెట్రోలను పరిమిత సామర్థ్యంతో నడిచేలా అనుమతిస్తారని వినిపిస్తోంది ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు నడవడానికి అవకాశం కల్పించాలని కేరళ కర్ణాటక గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాయి పద్దెనిమిదవ తేదీ నుంచి యాభై శాతం సిబ్బంది కార్యాలయాలకు రావాలని తమిళనాడు ఆదేశాలు జారీ చేసింది రెస్టారెంట్లు జిమ్లు గోల్ఫ్ కోర్సులు తెరవడానికి అనుమతించాలని కర్ణాటక కోరుతోంది ఇక రెడ్ జోన్లలో మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తేయాలని వ్యాపారానికి అనుమతించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు మెట్రో రైళ్లు స్థానిక రైళ్లు దేశీయ విమానాలు రెస్టారెంట్లు హోటళ్లు తెరవడానికి వీలు కల్పించాలని కేరళ అడిగింది పట్టణ ప్రాంతాల్లో అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు అనుమతించాలని గుజరాత్ ప్రతిపాదించింది ఇక మహారాష్ట్ర మాత్రం లాక్డౌన్ కొనసాగించాలని కోరుతోంది వలస కూలీల రాకతో ఇబ్బందులు పడుతున్న జార్ఖండ్ ఒడిశాలో లాక్డౌన్ కావాలంటున్నాయి ఇప్పటికే బీహార్ మిజోరాం రాష్ట్రాలు మే ముప్పై ఒకటి వరకు లాక్డౌన్ ను పొడిగించాయి ఇక దేశవ్యాప్త లాక్డౌన్ ను పొడిగించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు ఎస్ లాక్డౌన్ ఫోర్స్ సడలింపులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సంగప్ప అందిస్తారు సంగప్ప సో మరి రేపటికి మూడో విడత ముగియనుంది కదా నాలుగో విడతకు సంబంధించి ఎలాంటి సడలింపులు ఉంటాయంటారు ఒకటి ఇప్పటివరకు మా మన దగ్గర భారతదేశ వ్యాప్తంగా మొత్తం లాక్డౌన్ వచ్చి ఈ రోజుతో యాభై మూడు రోజులు అవుతుంది మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి యాభై ఐదు రోజులు అవుతుంది మన దగ్గర రెండు రోజుల ముందే లాక్డౌన్ స్టార్ట్ అయింది ఒకటి ఇన్ని రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించింది ఏంటంటే ఇక కరోనా వైరస్ అనేది ఇప్పట్లో పోయేది కాదు కరోనా పోదు అది మనతోనే ఉంటుంది మనం కూడా వాళ్ళతోనే కరోనా వైరస్తోనే ఉండాలి సో కరోనా వైరస్ మనతో ఉన్నప్పటికీ మనం దాని బారిన పడకుండా జాగ్రత్తతో మన పనులన్నీ కూడా చేసుకుంటూ పోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా నిర్ణయించాయి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనాకి ఇంకా వ్యాక్సిన్ రాలేదు మందు రాలేదు కాబట్టి ఇట్లా లాక్డౌన్ పొడిగించుకుంటూ పోతే ఇంకా ఎన్ని రోజులు పొడిగించు ఎన్ని రోజులు మన వ్యవస్థ మొత్తం ఆపేసుకుంటూ పోవాలి అనే దాని మీద ఒక ప్రశ్న తలెత్తింది అందుకే ఇప్పటికే చాలా దేశాల్లో ప్రపంచ దేశాల్లో కూడా చాలా దేశాల్లో మెల్లమెల్లగా లాక్డౌన్ రిలాక్స్ చేస్తున్నారు కాకపోతే పూర్తిగా లాక్డౌన్ ఎత్తేయకుండా కేవలం లాక్డౌన్ ఉంటుంది కానీ కొన్ని మన జనజీవన యాక్టివిటీ జరగడం కోసం అవకాశాలు ఉంటాయి సడలింపులు ఉంటాయి సో ఆ విధంగా ప్రపంచ దేశాలు కూడా స్టార్ట్ చేశాయి ఈవెన్ అత్యధిక మరణాలు ఉన్నటువంటి ఇటలీ కూడా ఈ జూన్ ఫస్ట్ వీక్ నుంచి మొత్తం టూరిజం ఓపెన్ చేయాలని చెప్పి భావిస్తుంది వాళ్ళు ఆల్రెడీ ఇటలీ ప్రధానమంత్రి మంత్రులతో మీ మీట్ అయ్యి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు జూన్ ఫస్ట్ వీక్లో మనం మళ్ళీ టూరిజం ఓపెన్ చేద్దామని చెప్పి అత్యధిక మరణాలు ఉన్నటువంటి ఇటలీలో అయితే మరి భారతదేశం ఈ టైంలో ఏం చేయబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి ఉంది అయితే ప్రధానమంత్రి చివరిసారిగా మాట్లాడినప్పుడు మొన్న మాట్లాడినప్పుడు ఆయన ఒకటి చెప్పారు లాక్డౌన్ ఫోర్త్ నాలుగో నాలుగో విడత లాక్డౌన్ ఉంటుంది కానీ డిఫరెంట్గా ఉంటుందని చెప్పారు మరి ఆ డిఫరెంట్గా ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే ఇప్పటికీ ప్రధానమంత్రి ఐదు సార్లు ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు చివరిసారిగా ముఖ్యమంత్రులతో పదకొండో తేదీనే భేటీ అయ్యి వీడియో కాన్ఫరెన్స్ వేటి మీన్స్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మీ అందరూ మీ మీ అభిప్రాయాలు అప్పటికే చాలా అందరి మాతో మాట్లాడించారు అందరూ మాట్లాడడం చాలా సుదీర్ఘంగా జరిగింది ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఆమె అన్ని రాష్ట్రాలు బ్లూ ప్రింట్ ఇవ్వని చెప్పారు నిన్న రాత్రి వరకు ఇవ్వని చెప్పారు శుక్రవారం రాత్రి వరకు సో రాష్ట్రాలన్నీ కూడా నిన్న అర్ధరాత్రి వరకు చాలామంది లేట్ కూడా పంపించినారట సో అర్ధరాత్రి వరకు అన్ని రాష్ట్రాలు బ్లూ ప్రింట్ ఇచ్చేసినాయి నెక్స్ట్ లాక్డౌన్ ఎట్లా ఉండాలా దేశంలో వాళ్ళ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎట్ల ఉండాలా వేటికి సడలింపులు ఇవ్వాలి ఏ గైడ్ లైన్స్తో ఈ లాక్డౌన్ కంటిన్యూ చేయాలన్న దాని మీద అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళ ఒపీనియన్స్ ఇచ్చేసాయి బ్లూప్రింట్లో నిన్న తెల్లవారుజామున మూడు గంటల దాకా హోమ్ మినిస్టర్ అమిత్ షా హోమ్ మినిస్టర్ ఇంకొంతమంది మంది మంత్రులు తర్వాత ఉన్నతాధికారులతో ఇదే అంశం మీద రివ్యూ చేశారు గైడ్ లైన్స్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి నెక్స్ట్ ఎందుకంటే ఫోర్త్ ఫేజ్ లాక్డౌన్ ఇప్పటికే యాభై మూడు రోజులు దాడుతుంది సో ఫోర్త్ ఫేజ్ లాక్డౌన్ రెండు వారాలు ఉండబోతుంది ఒకటి లాక్డౌన్ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఈ నెల ఆఖరి వరకు ఉండబోతుంది మే ముప్పై తేదీ వరకు లేదా ఇరవై తొమ్మిది లేదా ముప్పై నే మే నెలాఖరు వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండబోతుంది ఈ లాక్డౌన్లోనే ఇంకో రెండు వారాల లాక్డౌన్లోనే మనమందరం కూడా గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడున్నటువంటి ఇప్పుడు చాలా ఇప్పటికే చాలా రిలాక్సేషన్తో సడలింపులతో చాలా కార్యకలాపాలు స్టార్ట్ అయినాయి ఇక నెక్స్ట్ ఏముంటాయి అనేది అందరికీ ఆసక్తి ఉంటుంది ఒకటి కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా కేరళ లాంటి రాష్ట్రం కేరళ ముందు నుంచి కూడా మాకు వాళ్ళ లాక్డౌన్ విషయంలో వాళ్ళు రిలాక్స్ భావన ఉంది ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటి కేసు నమోదైంది ఫస్ట్గా నమోదై ఫస్ట్ ట్రీట్మెంట్ అయింది రికవర్ అయింది కూడా కేరళలోనే మన దగ్గర వుహాన్ నుంచి వచ్చినటువంటి వుహాన్ యూనివర్సిటీ నుంచి చదువుకొని వచ్చినటువంటి విద్యార్థికి కేరళలో ఫస్ట్ కరోనా పాజిటివ్ కేసు వచ్చింది ఆ తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఒక మూడు కేసులు వచ్చినాయి ఆ మూడు కేసులు కూడా రికవర్ అయ్యి ఫస్ట్ రికవర్ అయింది కూడా కేరళలోనే మొత్తం ఒక రకంగా కేరళ కేరళనే ఆదర్శము కేరళనే ఫస్ట్లో వచ్చినటువంటి పరిస్థితి సో కేరళ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ లాక్డౌన్ కంటిన్యూ చేయండి కానీ మ్యాక్సిమం పబ్లిక్ యాక్టివిటీస్తో ఉన్నటువంటివి అన్ని అన్నిటి కూడా పర్మిషన్ ఇవ్వమని అడుగుతున్నారు ముఖ్యంగా కేరళ వాళ్ళైతే వాళ్ళు చెప్పేది హోటళ్ళు ట్రాన్ రెస్టారెంట్లు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అన్నింటినీ ఓపెన్ చేయమని అడుగుతున్నారు కేరళ వాళ్ళు సో ఇట్లాంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర బీహార్ జార్ఖండ్ లాంటి రాష్ట్రాలేమో వద్దొద్దు మీరు ఎట్టి పరిస్థితులు కూడా లాక్డౌన్ పూర్తిగా ఎత్తేయొద్దు అందులో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ చేయొద్దు అడుగుతున్నారు ఎందుకంటే నిజానికి బీహార్లో ఇప్పటికీ వెయ్యి కేసులు దాటినాయి ఈ రోజుతో పోలి చూస్తున్నట్టయితే బీహార్లో వెయ్యి కేసులు దాటినాయి ఈరోజుకి ఈరోజు ఒకరోజే ఇప్పటిదాకా నలభై ఆరు కేసులు వచ్చేసినాయి బీహార్లో తర్వాత జార్ఖండ్లో కేసులు చాలా తక్కువగా ఉన్నాయి రెండు వందల పదిహేను కేసులు మాత్రమే ఉన్నాయి జార్ఖండ్లో కానీ జార్ఖండ్ ప్రాబ్లం ఏంటంటే మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వలస కూళ్ళు వస్తున్నారు జార్ఖండ్ కూలు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నారు జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి కూళ్ళు అందరూ కూడా జార్ఖండ్ వాళ్ళే ఉంటారు సో వాళ్ళందరూ రావడం వల్ల వాళ్ళకి ఒక రకమైనటువంటి భయం పట్టుకుంది వీళ్ళందరూ వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చేస్తున్నారు ఇప్పుడు మేము అన్ని ఓపెన్ చేస్తే వైరస్ వైరస్ సీరియస్గా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు తర్వాత జూన్ తర్వాత వాతావరణం చల్లబడి ఉంటుంది చాలా సో అందుకే వాళ్ళు వద్దంటున్నారు జార్ఖండ్ వాళ్ళు బీహార్ వాళ్ళకు కూడా సేమ్ అదే పరిస్థితి బిహార్ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వలస కూలీలు తిరిగి వస్తున్నారు అనేది ఒక ఆందోళన ఉంది ఆ తర్వాత కర్ణాటకలో ఆల్రెడీ వాళ్ళు చాలా రిలాక్సేషన్తో ఉన్నారు సడలింపులతో ఉన్నారు వాళ్ళ రెస్టారెంట్లు తర్వాత హోటల్స్ అవన్నీ కూడా ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి హోమ్ హోం మంత్రికి పూర్తిగా వాళ్ళ వాళ్ళ బ్లూ ప్రింట్ ఇచ్చినారు ఈ రోజు కూడా ఈరోజు నిన్న ఆల్రెడీ తెల్వదాన మూడు గంటల దాకా అయింది అమిత్ షాతో మీటింగ్ ఈ రోజు సాయంత్రం మళ్ళీ ఇంకో గంట లోపల ఆయన మీటింగ్ స్టార్ట్ కాబోతుంది రోజు రేపు రేపు అనౌన్స్ చేస్తారు ఎట్లా ఉండాలి గైడ్లైన్స్ అనేటువంటి విషయంపైన రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉంది యాక్చువల్లీ ఈరోజు రావాలనుకో రావాలి కానీ ఇంకా ఎప్పుడు రాలేదు కాబట్టి రేపు రేపు వచ్చే అవకాశం ఉందన్నారు ఎందుకంటే అమిత్ షా మీటింగ్ ఇంకోసేపట్లో ఉంది కాబట్టి సో ఎట్లాంటి గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలని దాని మీద ఈరోజు కూడా చాలా ఉన్నత స్థాయి సమీక్ష సమీక్ష అయిన తర్వాత కేంద్ర హోంశాఖ గైడ్లైన్స్ ఇస్తుంది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కరోనా వైరస్ వ్యాపించేటువంటి అవకా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నటువంటి అన్ని యాక్టివిటీస్ని ఆపేసి మిగతా కోవిడ్ నైన్టీన్ గైడ్ లైన్స్ అంటే కోవిడ్ నైన్టీన్ గైడ్ లైన్స్ అంటే రెండు గజాల దూరంలో ఉండడం ఒక్కొక్క ఒక్కొక్కరు ఒకరికొకరు అందరు కూడా మాస్కులు ధరించడం అందరు కూడా తరచుగా హ్యాండ్ వాష్ చేసుకోవడం తర్వాత శానిటైజ్ శానిటైజర్తో ఎప్పటికప్పుడు చెయ్యి క్లీన్ చేసుకోవడం సో ఇవన్నీ ఫాలో అవుతూ ఒకవేళ పని చేసుకోగలిగితే ఏమేమి చేయొచ్చు అని దాని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఇప్పటికే ట్రైన్స్ లిమిటెడ్గా కొన్ని ట్రైన్స్ స్టార్ట్ చేశారు పది ట్రైన్స్ స్టార్ట్ చేశారు పదిహేను గంట అప్ డౌన్ ఢిల్లీ నుంచి సో ఎల్లుండి నుంచి ఇంకా ఎక్కువ ట్రైన్ పెంచేటువంటి అవకాశం ఉంది దేశీయ విమానాలు స్టార్ట్ చేయబోతున్నారు మన దేశంలోనే డొమెస్టిక్ ఫ్లైట్స్ స్టార్ట్ అవుతాయి తర్వాత ఇంటర్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా స్టార్ట్ కాబోతుంది అయితే ఈ ఇంటర్ స్టేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క దీంతో ఉంది వాళ్ళ యొక్క అంచనాతో ఉంది ఒకటి కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి అన్న మహారాష్ట్రతో లింక్ ఉన్నటువంటి అన్ని స్టేట్స్ కూడా వాళ్ళు పర్మిషన్ ఓకే కర్ణాటక మా ఓకే అంటుంది మా ఇంకా మా తెలంగాణ ఏముంటుందో చూడాలి తర్వాత ఛత్తీస్గఢ్ అవన్నీ కూడా ఓకే అంటున్నాయి ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్కి కాకపోతే బార్డర్లో ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ప్రతి ప్రయాణికుడికి కూడా స్క్రీనింగ్ ఉంటుంది ఒకటి రెండవది ఫోర్టీన్ డేస్ హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేస్తారు వచ్చినటువంటి ఆ ప్రయాణికుడు ఫోర్టీన్ డేస్ హోమ్ క్వారంటైన్లో ఉండాలి అంటే వచ్చిన వ్యక్తి మళ్ళీ ఇక్కడ తిరగడానికి ఉండదు సో అట్లాంటి రిస్ట్రిక్షన్స్తో స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మిగతా రాష్ట్రాలు కూడా ఓకే అంటున్నాయి సో ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ట్రక్కులు గూడ్స్ అన్నీ కూడా తిరుగుతున్నాయి కాబట్టి వాటితో పెద్ద ఇష్యూ లేదు ఇక ప్రజా రవాణా మాత్రమే ఉంది ప్రజా రవాణా కూడా స్టార్ట్ కాబోతుంది సో ప్రజా రవాణా ట్రైన్ నుంచి స్టార్ట్ చేస్తే బస్సుల దాకా స్టార్ట్ అవుతుంది అయితే ట్రైన్లో అయినా ఫ్లైట్లో అయినా బస్సులో అయినా మనిషి మనిషికి కనీసం గజం కంటే ఎక్కువ దూరం ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి బస్సులో ఒక లైన్లో ఒక లైన్లో టూ ప్లస్ త్రీ సీట్ ఉన్నట్లయితే అంతే ఐదుగురు కూర్చునే వాళ్ళు ఇప్పుడు టూ ప్లస్ త్రీ చోట ఐదుగురు చోట ఇద్దరే కూర్చోవాలి ఆ కార్కొకరు ఈ కార్నర్కొకరు బస్సులు బస్సులో అయితే ఇక సేమ్ ఫ్లైట్లో అయితే మధ్యలో సీట్ తీసేసి అటు ఒకరిని ఇటురిని కూర్చోబెట్టాలనుకుంటున్నారు ఫ్లైట్లో సేమ్ ట్రైన్లో ఆల్రెడీ సీటింగ్ ఇప్పుడు మనం పంపిస్తున్న వాళ్ళకు కూడా చాలా తక్కువ సీట్కి ఒక్కొక్కరిని కూర్చోబెట్టి పంపిస్తున్నారు సో ప్రజా రవాణాలో కూడా రెండు గజాల దూరము లేదా గజం నర దూరం గజం గజం నరదూరంతో పాటించాల్సినటువంటి ప్లాన్తోనే ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు కానీ గ్యాదరింగ్ ఉండేటువంటివి సమూహంగా ఉండేటువంటివి పాఠశాలలు తర్వాత ఇతర పెళ్ళి ఇతర కార్యక్రమాలు తర్వాత షాపింగ్ మాల్స్ సినిమా హాళ్ళు స్విమ్మింగ్ పూల్స్ స్విమ్మింగ్ పూల్స్ అంటే చల్లగా ఉంటే ఒకరి తర్వాత ఒకరు స్నానం చేయడం వల్ల వాటర్ కంటామినేట్ అవుతుంది కాబట్టి స్విమ్మింగ్ పూల్స్కి అవకాశం అవకాశం వేరు జిమ్స్ ఇట్లాంటి జిమ్నా జిమ్నాజియం కావచ్చు స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ వేటికి కూడా అవకాశం ఇవ్వరు గ్యాదరింగ్ ఉండేటువంటి ఏ అవకాశం గ్యాదరింగ్ అవకాశం ఉన్నటువంటి ఎట్లాంటి యాక్టివిటీని కూడా అవకాశం ఇవ్వరు కాకపోతే షాప్స్ అన్నింటికీ అనుమతి ఇచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు హెవి కటింగ్ సెల్ మంగళాప్ మన దగ్గర మంగళ షాపులకు ఇంకా అనుమతి లేదు దేశవ్యాప్తంగా వద్దని చెప్పారు మంగళ షాపులు కళ్లదల షాపులు ఎందుకంటే ఇవి కంటితో లింక్ ఉంటాయి కాబట్టి మనిషి కంటిని టచ్ చేస్తారు లేట్లా పుట్టినప్పుడు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి అన్నిటి కూడా ఇప్పుడు అవకాశం ఇస్తారు కాకపోతే దానికి సపరేట్ గైడ్ లైన్స్ ఇస్తారు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు అయితే ఇవి ఏ మొత్తం దేశమంతా ఓపెన్ అవుతాయా కొన్ని చోట్ల మరి రిస్ట్రిక్షన్ చేస్తారా అంటే ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేస్తారు ఎక్కడైతే ఇప్పుడు కేసులు ఉన్నాయో ఆ కేసులు ఉన్నటువంటి ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ అనేది ముందే ప్రకటించారు కంటైన్మెంట్ జోన్ తర్వాత ది ఎక్కువ చుట్టుపక్కల కూడా వ్యాపించే అవకాశం ఉందని చెప్పి రెడ్ జోన్ అని చేశారు జిల్లా 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 యూనిట్ గా ఇప్పుడు జిల్లా యూనిట్గా రెడ్ జోన్ వద్దని చెప్పి అన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి నాకు తెలిసి నిన్న రాత్రి ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్లో కూడా అన్ని రాష్ట్రాలు జిల్లా యూనిట్గా ఉన్నటువంటి రెడ్ జోన్ తీసేయండి కంటైన్మెంట్ జోన్ అని చెప్ చేయండి అని చెప్తున్నారు కంటైన్మెంట్ జోన్ ఎట్లా ఉంటుందంటే ఒక బిల్డింగ్ పెద్ద బిల్డింగ్లో ఒకరికి ఒకరికి పాజిటివ్ వచ్చింది సో వాళ్ళు బయటకి లోపలికి పోయేటువంటి అవకాశం లేనప్పుడు అది ఆ బిల్డింగ్ బిల్డింగ్ని మాత్రమే కంటైన్మెంట్ జోన్ జోన్ చేస్తారు లేదా ఆ ఏరియాలో ఒక ఏరియా ఓపెన్గా ఉంది ఆ బిల్డింగ్తో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరినీ తిరుగుతారు అనుకున్నప్పుడు ఆ లోకాలిటీని కంటైన్మెంట్ జోన్ చేస్తారు కొన్నిసార్లు ఒక అపార్ట్మెంట్నే కంటైన్మెంట్ జోన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో కంటైన్మెంట్ జోన్స్ అనేవి ఎక్కడైతే పాజిటివ్ కేసులు ఉన్నాయో ఆ కేసు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ని బట్టి ఆ ఏరియాని కంటైన్మెంట్ జోన్ చేస్తారు సో ఆ కంటైన్మెంట్ జోన్లో మాత్రం ఈ లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది కంటైన్మెంట్ జోన్ లో మాత్రమే ఈ లాక్డౌన్తో ఈ నెక్స్ట్ యాక్టివి ఇందు రోజులు జరిగిన యాక్టివిటీస్ అని కూడా అక్కడ అట్లానే కఠినంగా నిర్వర్తిస్తారు తర్వాత కర్ఫ్యూ మన రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే మన దగ్గర మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఓపెన్ అనౌన్స్ చేసిందంటే మన రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ లో మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి పెరుగు పెరిగేటువంటి కేసులు కూడా హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాలన్నీ కూడా ఏవి రెడ్ జోన్లో కానీ లేకపోతే దీన్ని ఎఫెక్టెడ్ జోన్లోకి రావద్దని చెప్పి కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు ఒకటి హైదరాబాద్లో ఎల్బీ నగర్ తర్వాత చార్మినార్ మలక్పేట్ కార్వాన్ ఈ నాలుగు చోట్ల ఈ నాలుగు ఏరియాలని నాలుగు క జోన్లుగా చేశారు ఈ నాలుగు జో జోన్లలో మాత్రమే కేసులు ఉన్నాయి కాబట్టి నాలుగు తప్ప మిగతా అన్ని ఏరియాలని పూర్తిగా ఫ్రీ జోన్ చేసి అన్ని యాక్టివిటీస్కి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వచ్చినట్టయితే మరి హైదరాబాద్కి లింక్ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉంటుంది మన దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి మారుమూలపల్లెలకి బస్సులు ఉంటాయి హైదరాబాద్కి రానివ్వరు హైదరాబాద్ బయట ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంగారెడ్డి జిల్లా ఇప్పుడు ఆరెంజ్లో ఉండే ఇప్పుడు గ్రీన్ జోన్కి వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇంకా అనౌన్స్ చేయాల్సిన అవసరం చేయాల్సి ఉంది సో గ్రీన్ జోన్ వస్తే పటన్చెర వరకు అటు జైరాబాద్ నుంచి కానీ లేకపోతే కర్ణాటక నుంచి కానీ లేకపోతే ఇటు సంగారెడ్డి జిల్లా కావచ్చు ఇంకెక్కడి నుంచి నిజామాబాద్ వైపు నుంచి పటన్చెర వరకు రావచ్చు ఆ తర్వాత ఇటు మేడ్చల్ అవతల వైపుకి వస్తాయి మేడ్చల్ బయట ఆ తర్వాత ఇటు బీబీ నగర్ వైపు ఇట్లా ఈ విధంగా సిటీ అవుట్స్కట్ వరకు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తిరిగేటువంటి అవకాశం ఉంది తర్వాత మిగతా అన్ని యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఒకటి గ్యాదరింగ్ ఉన్నటువంటి అవకాశం గ్యాదరింగ్ ఉన్నాయి తప్ప తర్వాత ఎట్లాంటి శుభకార్యాలు పెళ్ళిళ్ళు రాజకీయ మీటింగులు ధర్నాలు రాస్తారోకులు తర్వాత ఈవెన్ అశుభ కార్యాలైనటువంటి ఎవరిన చనిపోతే కూడా చాలా తక్కువ మందితో మాత్రమే వాళ్ళ అంత్యక్రియలు అంతిమయాత్రను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ దానికి సంబంధించిన గైడ్లస్ని కొద్దిసేపటి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది